అమ్మేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారే? ఉత్తరాంధ్ర నాయకులు ఇన్ని కబుర్లు దిగుతున్నారు కదా, ఏం మాట్లాడదు, ఏం చేస్తారే? నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో మీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటేనే మేము చేస్తున్నామని చెప్పి చెప్తే ఎందుకు పట్టించుకోలేదే మీరు? పోర్టు గంగవరం పోర్టు అతి తక్కువ రేటుకి ప్రభుత్వ వాటా అమ్మేస్తే ఎందుకు మాట్లాడలేదే? మీ నాయకులందరూ వెళ్ళి సార్ మా మా ఏరియాలో పోర్టు బాగుంటుంది సార్, మా ఏరియాలో స్టీల్ ప్లాంట్ బాగుంటుందని చెప్పి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను. సిగ్గులేదంటే ఇవాళ మాట్లాడదు మీకు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆడు ఏది రాసే మాట్లాడతారు మీరు? ఆడికైతే సజ్జల రామకృష్ణకే తెలుసా? సాక్షి పేపర్లో ఆ టైంలో చిన్న విలేకరు నాకు తెలుసు. ఇవే మాట్లాడతారా? సలహాదారుడా నీకు? నీకే పొరలేదు, ఆడికి పొరలేదు, ఇక రాష్ట్రంలో ఏ అభివృద్ధి చెందుతుందే? ఇంత కప్పు చెప్తారు కదా వాడా, మా మా ఉత్తరాంధ్ర మా ఉత్తరాంధ్ర మీరు ఏం మాట్లాడారు? ఇంత దోపిడీ జరిగితే ఎంత చెప్పారు? నాకు తెలిసి ఇంకా నాకు పూర్తి తెలియదు, నాకు తెలిసి 10,000 కోట్ల ఆస్తుల్ని విజయసాయిరెడ్డి దోచుకున్నాడు, అందరికీ తెలిసిన విషయం. ఇది ఏం చేశారు? తప్పని చెప్పగలిగారా? ఎవరా విజయసాయిరెడ్డి ఇక్కడ మాట చేయడానికి? ఎక్కడ నెల్లూరు నుంచి జిల్లా వచ్చి తొక్క తీసేస్తాను, మీరు ఎప్పుడు మాట్లాడారా? మమ్మల్ని అయితే కొడేస్తారా? కాలర్ కొడేస్తారా? ఏది కొడతారా? అందుకే అడుగుతున్నాను ఈవేళ. ఉత్తరాంధ్ర జిల్లా ఇప్పుడే వచ్చింది మీకు ప్రేమ, ఆ రోజు రాలేదు. సుజల స్రవంతి ఇక సత్యనారాయణమూర్తి గారు అంతా రోజు మేము చంద్రబాబు నాయుడు ఒప్పించి ఇక్కడ విశాఖపట్నం మహానాడులో దాన్ని శాంక్షన్ చేయించాం. మీకు విషయం తెలియదు కొంతమంది, మీకు తెలియపోవచ్చు కురవాళ్ళు. మీరు ఇదే సుజల స్రవంతికి ఆ నాన్నగారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి సపోరం దగ్గర గుర్తుందిపోయా? వచ్చిపోయా అరవాడు చేసి శంకుస్థాపన చేశాడు, శంకుస్థాపన చేసి పోయాడు, మర్చిపోయాడు ఆ పాడం పాడం పోయాడు. తర్వాత ఆ నాన్నగారు శంకుస్థాపన మేము వదలలేదు బాబు, మేము వదలలేదే. ఎందుకు వదలలేదంటే సుజల స్రవంతి మంచి ప్రాజెక్ట్. అది సుజల స్రవంతి రావడం వల్ల కొన్ని లక్షల ఎకరాలకి 2 పంటలు పండుతుంది. అంటే చంద్రబాబు నాయుడు ఒప్పించి రాజశేఖర్ గారు శంకుస్థాపన చేసి పోయాడండి, కానీ మంచి ప్రాజెక్ట్ సార్, మనం వదలకూడదు, అది మనం చేద్దాం సార్ అని చెప్పి ఒప్పించి బడ్జెట్ శాంక్షన్ చేయించి బడ్జెట్ పెట్టి శంకుస్థాపన చేస్తే 3,650 కోట్లు శాంక్షన్ చేయించాం. ఆ రోజు మేము అందరం కలిసి ఒప్పించాం. ముందు అంత డబ్బు అంత డబ్బు అని లేదు సార్ చేయాలని చెప్పి ఒప్పిస్తే అన్నీ చేసి టెండర్ పిలిస్తే నువ్వు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ అన్నావు, పైన ఆఫ్ చేసావు. మళ్ళీ ఆ కాంట్రాక్టరే మేము ఇచ్చిన కాంట్రాక్టరే మళ్ళీ వెళ్ళి ఆమ్యామ్ చేస్తే మళ్ళీ ఆడికే కాంట్రాక్ట్ ఇచ్చాం. మెగావాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా వేయించి మళ్ళీ ఆడికి ఇచ్చావు. ఇచ్చో బాగానే ఉంది, డబ్బులు ఇవ్వలేదు, బడ్జెట్ ఇవ్వలే, ఆడేసి చూసి చూసి మొత్తం దుకాణం ఎత్తిపోయాడు. 3 సంవత్సరాలు సుజిల్ సరంత ఏమైంది? మీ నాన్నగారు ప్రేమైన ప్రాజెక్ట్ అంటారు కదా, నువ్వు ఎందుకు స్టార్ట్ చేయలేదే? దాని గురించి బొత్స సత్యభూపతి గడగడాయా? దాని గురించి మన జిల్లా మంత్రులు ఎందుకు అడగడాయా? ముఖ్యమంత్రిని పోలవరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ 3 జిల్లాలు సత్యశామలు అవుతాయా? అది అందరికీ తెలుసు. ఇప్పుడు అంజీ గారి టైంలో శంకుస్థాపన చేశారు, అయినా వదలలేదు. ఎందుకు వదలలేదు? మనం ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ప్రాజెక్టులు మారు.